బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి హరీష్ రావు ముఖ్య అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజనర్సుతో పాటు రవీంద్ర రెడ్డి, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక జడ్పీటీసీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక జడ్పీటీసీ ఎంపీటీసీ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హరీష్ రావు అనుచరుల ఇళ్లలో ప్రధానంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం హరీష్ రావు ముఖ్య అనుచరుల ఇళ్లలోనే ప్రధానంగా సోదాలు జరుగుతున్నాయి. రాజనర్సుతో పాటు రవీందర్ రెడ్డి, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు ముఖ్య అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రాజనర్సుతో పాటు రవీందర్ రెడ్డి, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక జడ్పీటీసీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ప్రధానంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే మంత్రి హరీష్ రావు ముఖ్య అనుచరుల ఇళ్లలోనే సోదాలు ప్రధానంగా సాగుతున్నాయి. రాజనర్సుతో పాటు రవీందర్ రెడ్డి, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక జడ్పీటీసీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యాదగిరి గౌడ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది, అలాగే ఏమైనా కీలక ఇన్ఫర్మేషన్ గానీ లేదా క్యాష్ గానీ దొరికిందా యాదగిరి గౌడ్?
అయితే ఏదైతే దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతి ఒక్క పార్టీని కూడా వదలకుండా ఆ యొక్క ముఖ్య అంచెల పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య అంచెల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు బంధువు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అది చాలా ఆ సోదాల తర్వాత చాలా రాజ్యాంతం జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అదే నేపథ్యంలో పోలీసులు ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో చాలా కీలకంగా పనిచేస్తున్నట్టు చెప్పొచ్చు. అదే ఏదైతే సోదాలు నిర్వహించే కార్యక్రమానికి కొంత వేగవంతం చేసిన మనం చెప్పొచ్చు. ఈ రోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సిద్దిపేట ఉన్నటువంటి ముఖ్య నాయకుల ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆ మంత్రి హరీష్ రావు చాలా దగ్గర వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి గాను లేదా వాళ్ళకు విధి విధులలో భాగంగా పనిచేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఈరోజు అయినటువంటి సోదాల్లో మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు అదేవిధంగా లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డితో పాటు కొంతమంది ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల నేపథ్యంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కీలకమైనటువంటి ఆధారాలు అనే కీలకమైనటువంటి చూసుకుంటే కానీ ఏవి కూడా దొరికినట్టు కానీ లేదు. అయితే ఏదైతే డబ్బు కానీ లేక మద్యం కానీ ఏ రకమైనటువంటి దొరికినట్టుగా వాళ్ళు పోలీసు దగ్గర దొరికించలేదు. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.